అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్న సభ గ్రాండ్ సక్సెస్ అయింది. నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా సాగిన ఈ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం మరింత ఆకట్టుకుంది. జనసేనాని రాకతో తమ గెలుపు తథ్యమని అనకాపల్లి జిల్లా కూటమి అభ్యర్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా తొలి రోజే అనకాపల్లిలో పర్యటించారు. ఈ నియోజకవర్గంలో కూటమి టికెట్ జనసేనకు కేటాయించారు. జనసేన అభ్యర్థిగా సీనియర్ రాజకీయ నాయకులు కొనతాల రామకృష్ణ పోటీలో నిలబడ్డారు. పార్లమెంటు నియోజకవర్గంకి బీజేపీ నుండి సీఎం రమేష్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. వీరి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వీరి ఇద్దరిని గెలిపించాలని సభావేదికగా పవన్ కళ్యాణ్ కోరారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రభావం జిల్లా అంతా పడిందని చెప్పవచ్చు. అనకాపల్లి ఎమ్మెల్యే నియోజకవర్గంతో పాటు అనకాపల్లి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలపై పవన్ ప్రభావం పడింది. కూటమి ప్రభంజనం ఖాయమంటున్నారు స్థానిక ప్రజలు. అనకాపల్లి స్థానిక సమస్యలుగా ఉన్న శారదా నది గ్రోయిన్స్, తుమ్మలపాల చక్కెర కర్మాగారం మూతపట్టడం, భూములు కబ్జా, అభివృద్ధి లేకపోవడం తదితర అనేక సమస్యలకు పరిష్కార బాధ్యత తనదని హామీ ఇచ్చారు జనసేనాని. అదేవిధంగా దేవాలయాల అభివృద్ధి, బొజ్జన్నకొండని రాష్ట్రస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం తన బాధ్యతన్నారు. జాతీయ స్థాయి సమస్యగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి ప్రజలంతా రోడ్డు మీదకి రావాలని పిలుపునిచ్చారు. ఒక ప్రక్కన బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా తన పోరాటం ప్రజల పక్షాన అని మరోసారి రుజువు చేశారు. కేంద్రంలో పెద్దలు ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు పరం చేస్తాం, మేం పాలనే చేస్తాం, వ్యాపారం చేయమని చెబుతుంటే వారి విధానాలకి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజలకు పిలుపునివ్వడం తన ప్రజా పోరాట పటిముకు నిదర్శనమని మేధావులు చర్చించుకుంటున్నారు. సాధారణంగా ఈ జిల్లాలో పోలింగ్ పర్సంటేజ్ తక్కువగా నమోదవుతూ వచ్చేది. కానీ ఈసారి ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడానికి పవన్ పిలుపుతో ప్రజలంతా ఓటు వేయడం కోసం క్యూ లైన్లో నిలబడతారని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. పవన్ కళ్యాణ్ ఆ పేరులోనే ఒక వైబ్రేషన్. ఆయన నడక, మాట తీరు, యాటిట్యూడ్ అన్నీ డిఫరెంట్. కోట్ల మందిని ప్రభావితం చేస్తాయి. పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ సినిమాల నుండే పవర్ స్టార్గా ఎదిగిన వ్యక్తి. అతనేదో సూపర్ డూపర్ హిట్లతో ఎదిగిన వ్యక్తి కాదు, వాటిమిలో నుండి ఎదిగిన వ్యక్తి. అలాగే పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి. జనసేన నుండి ఒకే ఒక్క అభ్యర్థి గెలిచి అతను కూడా వేరే పార్టీలోకి జంప్ అయినా కూడా చెలించకుండా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. అదే సక్సెస్ నుండి, గెలుపులో నుండి పుట్టుకొచ్చిన నాయకుడైతే అపోజిషన్ వారు తట్టుకోగలరా? ఆ ఒక్క అవకాశం ఈసారి ఇవ్వమని అడుగుతున్నారు పవన్ కళ్యాణ్. తమ కూటమి అభ్యర్థుల్ని గెలిపించమని గొంతెత్తి వేడుకుంటున్నారు ఆయన. ఇదేం తన కోసం కానే కాదు, భావితరాల భవిష్యత్ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమేనని చెబుతున్నారు జనసేనాని. పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకు అనకాపల్లి సభలో ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులకే ఓటు వేస్తారంటున్నారు పవన్ అభిమానులు. అనకాపల్లి సభ సక్సెస్తో కూటమి అంతా ఫుల్ జోష్లో ఉన్నారు. అనకాపల్లి జిల్లాలోని 7 సీట్లు కూటమి అభ్యర్థులే కైవసం చేసుకోబోతున్నారంటూ విశ్లేషణలు వినబడుతున్నాయి. ఏం జరుగుతుందో ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.